Okay, good morning all of you. Good morning, sir. Section of formula start chestunnamu. So IP point of view ikkada mottham main six reduction of formula actually eight untai. Eight lo manaki six reduction of formula important ante sin x reduction of formula, cos x reduction of formula, alage tan x, secant x, cosecant x, cot x. Ante six trigonometric functions unnai kabatti ఆ సిక్స్ ట్రిగనామెట్రీ ఫంక్షన్స్ యొక్క రిడక్షన్ ఫార్ములా అనేవి మనకి చాలా ఇంపార్టెంట్ ఐపి పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా అంటే మనకి జనరల్గా ఏంటంటే 6.3 లో ఒక ప్రాబ్లము అలాగే 6.4 లో ఒక ప్రాబ్లం ఇస్తుంటారు కానీ ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఏంటంటే 6.3 6.4 లో నుంచి రెండింటి నుంచి కలిపి ఒక ప్రాబ్లము రిడక్షన్ ఫార్ములా ఒకటి ఇస్తున్నారు వాళ్ళు सो కాబట్టి రిడక్షన్ ఫార్ములా అనేది మనం కంపల్సరీగా నేర్చుకోవాల్సి ఉంటుంది సో కాబట్టి జాగ్రత్తగా చాలా ఈజీ అప్ప ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ మీద డిపెండ్ అవుతుంది అంటే రెండే రెండు పాయింట్స్ మైండ్ లో పెట్టుకోవాలి ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు అంటే ఫోర్ ప్రాబ్లమ్స్ ఒక మోడల్ లో ఉంటే మిగతా టూ ప్రాబ్లమ్స్ ఒక మోడల్ లో వస్తాయి అవి జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలి మనం సో దానికి అందులో ఫస్ట్ ది ఒకసారి చూడండి అంటే రిడక్షన్ ఫార్ములా సైన్ కాస్ లనే ఒకసారి ట్రాక్ చేద్దాం ముందు దానికన్నా ముందు ఒక రిడక్షన్ ఫార్ములా చేస్తున్నాం చూడండి ఒకసారి ఇఫ్ ఐఎన్ ఇస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ ఎన్ ఇంటూ ఈ పవర్ ఏఎక్స్ డిఎక్స్ పడలేదు ఇక్కడ డిఎక్స్ ఉంటుంది దెన్ ఐఎన్ ఇస్ ఈక్వల్ టు ఈ పవర్ ఏఎక్స్ బై ఏ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఎన్ బై ఏ ఇంటూ ఐఎన్ మైనస్ వన్ అంటే మనం ఆల్రెడీ ఈ ప్రాబ్లమ్ని మనకి ఇంటిగ్రేషన్ బై పార్ట్స్లోనే చేసాం మనం ఎక్స్ క్యూబ్ ఇంటూ ఈ పవర్ మైనస్ టూ ఎక్స్ ప్రాబ్లం చేసాం ఎక్స్ క్యూబ్ ఇంటూ ఈ పవర్ మైనస్ త్రీ ఎక్స్ లేదా ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ మైనస్ టూ ఎక్స్ ప్రాబ్లం చేసాం మనం దాన్నే ఇప్పుడు ఎక్స్ క్యూబ్ కాకుండా ఎంత ఉన్నా సరే మనం ఆ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ లో ఇంటిగ్రల్ యూవిడిఎక్స్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అని మనం స్పెషల్ ఫార్ములా చెప్పాం మనం మీ స్లైడ్స్ లో లేకపోతే కూడా నేను నోట్స్ లో రాసి చెప్పాను మీరు క్లియరే కాదు దాని ప్రకారం చేసుకోవచ్చు ఈ ప్రాబ్లం అని కాకపోతే ఇంకో విధంగా కూడా ఎలా చేయొచ్చు మనం దాన్ని అనేది ఇక్కడ మీకు నేర్పుతున్నాం మనం రైట్ చూడండి ఇక్కడ ఐఎన్ వాల్యూ ఇదని ప్రూవ్ చేయమంటున్నాడు అంటే ఇప్పుడు అకార్డింగ్ టు ఐలేట్ ఫార్ములా ఎక్స్ పవర్ ఎన్ ఆల్జీబ్రాయిక్ ఫంక్షన్ ఈ పవర్ ఏఎక్స్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ కాబట్టి సో ఈ పవర్ ఏఎక్స్ ఆల్వేస్ వి అవుతుంది ఎక్స్ పవర్ ఎన్ యూ అవుతుంది ఇంటిగ్రల్ యూవిడిఎక్స్ ఫార్ములా అప్లై చేస్తే సరిపోతుంది ఇంటిగ్రల్ యూవిడిఎక్స్ అంటే యూ ఇంటూ ఇంటిగ్రల్ విడిఎక్స్ అంటే ఇంటిగ్రల్ వి అంటే ఇంటిగ్రల్ ఈ పవర్ ఏఎక్స్ దట్ ఈస్ ఈ పవర్ ఏఎక్స్ బై ఏ మైనస్ ఎక్స్ పవర్ ఎన్ డెరివేటివ్ ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ వన్ అగైన్ ఇంటిగ్రల్ ఈ పవర్ ఏఎక్స్ అంటే ఈ పవర్ ఏఎక్స్ బై ఏ హోల్ డిఎక్స్ యాజ్ ఇట్ ఈస్ గా రాసుకుంటాం ఇప్పుడు ఇందులో మనకి ఎన్ బై ఏ మనం బయట రాసుకోవచ్చు మిగతా యాజ్ ఇట్ ఈస్ గా ఇంకా డైరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది మనకి అంటే ఇక్కడ మనకి ఎక్స్ పవర్ ఎన్ ఇంటూ ఈ పవర్ ఏఎక్స్ బై ఏ మైనస్ ఇక్కడ ఎన్ బై ఏ ఇంటూ ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ వన్ ఇంటూ ఈ పవర్ ఏఎక్స్ వస్తుంది ఇలాగ మనకి ఎక్స్ పవర్ ఎన్ ఇంటూ ఈ పవర్ ఏఎక్స్ ఉంటే దాన్ని ఐఎన్ అంటున్నాము మరి ఇప్పుడు ఇక్కడ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ వన్ ఇంటూ ఈ పవర్ ఏఎక్స్ ఉంది సో కాబట్టి మనకి అంటే ఎన్ ప్లేస్ లో ఎన్ మైనస్ వన్ రాస్తే ఈ ఇంటిగ్రలే వస్తుంది కాబట్టి అంటే ఈ ఇంటిగ్రల్ ని మనం ఐఎన్ మైనస్ వన్ అని మనం రాసుకోవచ్చు సో కాబట్టి నెక్స్ట్ స్టెప్ లో రాసుకుంటాం దట్ ఈస్ ఈక్వల్ టు సో ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ ఎక్స్ బై ఏ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఎన్ బై ఏ ఇంటూ ఐఎన్ మైనస్ వన్ జస్ట్ సింపుల్ గా ఉంటుంది ప్రూఫ్ అంటే ఇది మనం అంటే మనకి ఇంటిగ్రే ఎక్స్టెన్షన్ ఆఫ్ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అప్లై చేసుకొని చేసుకోవడం చేయొచ్చు లేదా ఇలా రిడక్షన్ ఫార్ములా ఇది అప్లై చేసుకోవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఇంటిగ్రల్ ఎక్స్ క్యూబ్ ఇంటూ ఈ పవర్ టూ ఎక్స్ ఉంది అనుకోండి అంటే అప్పుడు ఎన్ వాల్యూ టూ అవుతుంది ఏ వాల్యూ త్రీ అవుతుంది అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం మనం అలా చేసుకుంటూ వెళ్ళాలి దాన్ని ఎలా చేస్తున్నామనేది ఒకసారి మనం ఒక ఎగ్జాంపుల్ ద్వారా కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము ఇది ఈ ఫార్ములా అంటే అది అప్లై చేయాలి ఖచ్చితంగా ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి అదే మనం ఎక్స్టెన్షన్ ఆఫ్ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అనుకోండి ఫార్ములా ఏం గుర్తుపెట్టుకోనక్కర్లేదు ఒకటే ఒక ఫార్ములా యూ ఇంటూ వి వన్ మైనస్ యూ డాష్ ఇంటూ వి టూ ప్లస్ యూ డబుల్ డాష్ ఇంటూ వి త్రీ మైనస్ అండ్ సో అని అలా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అక్కడ సరే ఇది అనుకోండి ఇప్పుడు కంపల్సరీ ఈ ఫార్ములా మనకు అవసరం లాస్ట్ ది ఐఎన్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఏఎక్స్ బై ఏ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఎన్ బై ఏ ఇంటూ ఐఎన్ మైనస్ వన్ ఈ ఫార్ములా మనకు అవసరం
ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఇప్పుడు. ఇంటగ్రల్ ఎక్స్ క్యూబ్ ఇంటూ ఈ పవర్ ఫైవ్ ఎక్స్ డిఎక్స్ అంటే ఎన్ వాల్యూ 3 అవుతుంది, ఏ వాల్యూ 5 అవుతుంది. అంటే మన ఫార్ములాలో అవి సబ్స్టిట్యూట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి మళ్ళీ ఇక్కడ ఎలా చేశారు, రిడక్షన్ ఫార్ములా అప్లై చేయకుండా చేశారు. మరి దానివల్ల ఉపయోగం లేదు. రిడక్షన్ ఫార్ములా అప్లై చేయటమే బాగుంటుంది, రిడక్షన్ ఫార్ములా అప్లై చేస్తే బాగుంటుంది. సో మరి ఇక్కడ రిడక్షన్ ఫార్ములా ప్రకారం చేయకుండా మామూలుగా చేశారు, రెగ్యులర్ ప్రాబ్లం చేశారు. సో ఆ రెగ్యులర్ ప్రాబ్లం చేసుకునే బదులు మన ఎక్స్టెన్షన్ ఆఫ్ ఇంటిగ్రేషన్ వాడుకుంటే సరిపోతుంది. సరే ఓకే, ఇప్పుడు ఇది ఎక్స్ క్యూబ్ ఇంటూ ఈ పవర్ ఫైవ్ ఎక్స్ డిఎక్స్ మైనస్ డిబైడిఎక్స్ ఆఫ్ ఎక్స్ రాశారు. సో దట్ ఈస్ ఇది ఈ పవర్ ఫైవ్ ఎక్స్ బై ఫైవ్ ఇంటూ ఎక్స్ క్యూబ్ మైనస్, ఇక్కడ అగైన్ ఇది చూడండి ఈ స్టెప్ చూడండి ఎంత డైరెక్ట్ గా వేసారో చూడండి. ఇక్కడ స్టెప్ ఇది త్రీ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ ఫైవ్ ఎక్స్ బై ఫైవ్, ఆ త్రీ బై ఫైవ్ బయట తీసుకొచ్చుకున్నారు. అది మళ్ళీ ఆ త్రీ బై ఫైవ్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ ఫైవ్ ఎక్స్ మళ్ళీ డైరెక్ట్ ఫార్ములా వేశారు. ఇక్కడ ఆ ఫార్ములా వేయాలి వాళ్ళు, ఆ ఫార్ములా వాడి చేయాలి. మళ్ళీ ఇప్పుడు ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఫైవ్ ఎక్స్కి మళ్ళీ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్, ఇది యు ఇది వి. సరే ముందు ఇక్కడ ఇది సింప్లిఫై చేసిన తర్వాత అప్లై చేశారు మళ్ళీ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఫైవ్ ఎక్స్ డిఎక్స్, దీనికి ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అప్లై చేసుకుంటాం. అంటే మళ్ళీ బ్రాకెట్ స్టార్ట్ చేసి ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఫైవ్ ఎక్స్ బై ఫైవ్ మైనస్ ఇంటిగ్రల్ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ వన్ ఇంటూ ఈ పవర్ ఫైవ్ ఎక్స్ బై ఫైవ్ రాసుకుంటాం. ఇలా మళ్ళీ ఈ పవర్ ఫైవ్ ఎక్స్ బై ఫైవ్ ఇంటిగ్రేషన్ మళ్ళీ ఈ పవర్ ఫైవ్ ఎక్స్ బై ఫైవ్ వస్తుంది. అప్పుడు అదంతా మల్టిప్లికేషన్ చేసుకోవాలి డైరెక్ట్. ఇది ఒక 25, ఇక్కడ 25, 25 25 6 25 అవుతుంది. సో దీనికన్నా డైరెక్ట్గా ఆ బై పార్ట్స్ ఇంటిగ్రేషను రిడక్షన్ ఫార్ములా అప్లై చేసుకోవటమే ఈజీగా ఉంటుంది. లేదా ఎక్స్టెన్షన్ ఆఫ్ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అని ఆల్రెడీ మనం చెప్పుకున్నాము, ఆ ప్రాపర్టీ అప్లై చేసుకుంటే సరిపోతుంది మనకి. రైట్, నెక్స్ట్ ఇప్పుడు మనకు కావాల్సినటువంటి ఒరిజినల్ మన ఇంటిగ్రేషన్ ఫార్ములాలోకి వెళ్దాము, మేము రిడక్షన్ ఫార్ములాలోకి వెళ్దాము. జాగ్రత్త చూసుకోండి ఒకసారి. ఇఫ్ ఐఎన్ ఇస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ సైన్ పవర్ ఎన్ఎక్స్ డిఎక్స్ దెన్ ఐఎన్ ఇస్ ఈక్వల్ టు మైనస్ సైన్ పవర్ ఎన్ మైనస్ వన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ బై ఎన్ ప్లస్ ఎన్ మైనస్ వన్ బై ఎన్ ఇంటూ ఐఎన్ మైనస్ టు. సో ఇది ఈ ఫార్ములా కూడా అంటే ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు సపోజ్ సైన్ పవర్ ఫోర్ ఎక్స్ వరకు మనం కొంచెం ఈజీగా చేయగలిగాము, అలాగే సైన్ పవర్ ఫైవ్ ఎక్స్ కూడా చేసుకోవచ్చు మనం ఈజీగా. బట్ సైన్ పవర్ సిక్స్ ఎక్స్ నుంచి మనం ఇంటిగ్రేషన్ చేయాలంటే కొంచెం ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. అదే మనం ఇక్కడ ఈ ఫార్ములా వాడుకుంటే ప్రాబ్లం చాలా ఈజీగా అయిపోతుంది. అలాగే ఇంకోటి కూడా మెయిన్లీ కండిషన్ ఇక్కడ చూడండి, ఇక్కడ బ్రాకెట్లో ఇచ్చారు ఎన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 అయినప్పుడు మాత్రమే ఈ రిడక్షన్ ఫార్ములా మనం వాడుకోవాలి. ఎన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు దట్ మీన్స్ అంటే ఎన్ వాల్యూ 2 పెట్టామనుకోండి దిస్ బికమ్స్ సైన్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది. అంటే సైన్ స్క్వేర్ ఎక్స్ అండ్ గ్రేటర్ దాన్ సైన్ స్క్వేర్ ఎక్స్ ఉన్నప్పుడు మాత్రమే, అంటే ఎన్ వాల్యూ 2 లేదా అంతకన్నా ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే ఈ రిడక్షన్ ఫార్ములా అనేది మనం వాడాలి. మరి ఎన్ వాల్యూ తక్కువ ఉంటే మరి ఎందుకు అలా చెప్పాల్సి వచ్చింది, ఎన్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు అని ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే ఎన్ వాల్యూ 1 తీసుకున్నాం అనుకోండి అప్పుడు ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ అవుద్ది. ఆల్రెడీ మన దగ్గర ఫార్ములా ఉంది ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ అంటే మైనస్ కాస్ ఎక్స్. సో కాబట్టి దానికి రిడక్షన్ ఫార్ములా మనం వాడాల్సిన పని లేదు. ఎన్ వాల్యూ 1 అయినా 0 అయినా రిడక్షన్ ఫార్ములా అక్కర్లేదు. ఎన్ వాల్యూ 1 అయితే ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ అవుతుంది I1. I1 అంటే ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ అంటే మైనస్ కాస్ ఎక్స్. అలాగే I0 అన్నాం అనుకో, అంటే I0 అంటే ఎన్ ప్లేస్ లో 0 రాసుకుంటే దట్ ఈస్ సైన్ పవర్ 0 అంటే సంథింగ్ పవర్ 0 1 అయిపోతుంది. అంటే ఇంటిగ్రల్ 1 డిఎక్స్ అయిపోతుంది, అంటే ఎక్స్ అయిపోతుంది. చూడండి ఎన్ వాల్యూ 1 రాస్తే సైన్ పవర్ 1 ఎక్స్ డిఎక్స్ అంటే సైన్ ఎక్స్, ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ అంటే మైనస్ కాస్ ఎక్స్. అలాగే I0 అంటే ఇంటిగ్రల్ సైన్ పవర్ 0 అంటే 1 అయిపోతుంది, సంథింగ్ పవర్ 0 1 అంటే ఇంటిగ్రల్ 1 డిఎక్స్ అంటే ఎక్స్ అవుతుంది. అంటే చూసుకోండి జాగ్రత్తగా, I1 కానీ I0 కానీ వస్తే చివరిలో మనం రిడక్షన్ ఫార్ములా అప్లై చేయం. డైరెక్ట్గా ఎన్ వాల్యూ లెస్ దాన్ 2 అయిపోతుంది కాబట్టి ఈ ఒరిజినల్ ఐఎన్లో ఎన్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకొని చేయాలి. ఈ పాయింట్ అక్కడ ఖచ్చితంగా మైండ్లో ఉంచుకోవాలి.
రిడక్షన్ ఫార్ములా ఎప్పుడు అప్లై చేస్తాము అంటే ఎన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 అయినప్పుడు మాత్రమే అప్లై చేస్తాము. అంటే ఇక్కడ అన్నిటికీ అంతే, ఓన్లీ సైన్ కే కాదు, కాస్కైనా సీకెంట్కైనా కొసికెంట్కైనా కాట్కైనా ట్యాన్కైనా ఎన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 ఉన్నప్పుడు మాత్రమే రిడక్షన్ మనం అప్లై చేస్తాం. మోర్ దాన్ దట్ ఇంకా బిలో 2 ఉన్నట్లయితే ఖచ్చితంగా డైరెక్ట్గా ఇట్ ఇస్ ఒరిజినల్ ఇంటిగ్రేషన్లో నుంచే, ఎందుకంటే ప్రతి దానికి మనకు ఫార్ములాలు ఉన్నాయి. ఇంటిగ్రల్ టాన్ ఎక్స్ అంటే ఫార్ములా ఉంది, లాగ్ మోడ్ సీకెంట్ ఎక్స్, అలాగే ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ అంటే ఫార్ములా ఉంది సైన్ ఎక్స్, ఇంటిగ్రల్ సీకెంట్ ఎక్స్ అంటే ఫార్ములా ఉంది లాగ్ మోడ్ సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్. సో కాబట్టి ఎన్ వాల్యూ 1 అయినప్పుడు డైరెక్ట్ ఇంటిగ్రేషన్ ఫార్ములా ఉన్నాయి మనకి. సో కాబట్టి డైరెక్ట్ గా అది వాడుకుంటాం, అంతేగాని ఈ ఇంటిగ్రేషన్ లో మళ్ళీ మనం రిడక్షన్ ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ జరగదు. ఒక పాయింట్ ప్రతి ఇంటిగ్రేషన్ కి మీరు కంపల్సరీగా క్యాచ్ చేయాల్సి ఉంటుంది ఆ పాయింట్, అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా అందరూ కూడా. రైట్, సో ఇప్పుడు మనకి ఆ ప్రాబ్లం ఎలా ప్రూఫ్ చేస్తున్నాం అనేది ఒకసారి జాగ్రత్త చూడండి ఒకసారి. సో ఈ సైన్ పవర్ ఎన్ఎక్స్ ని మనం సైన్ పవర్ ఎన్ మైనస్ 1 ఆఫ్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ అని రాస్తాం. ఇలాగే ఎందుకు రాయాలి అంటే, ఇప్పుడు సార్ ఇప్పుడు సైన్ పవర్ ఎన్ మైనస్ 2 ఆఫ్ ఎక్స్ ఇంటూ సైన్ స్క్వేర్ ఎక్స్ రాసుకోవచ్చు కదా అంటే, మళ్ళీ మనకి ఇంటిగ్రల్ సైన్ స్క్వేర్ ఎక్స్ డైరెక్ట్ గా తెలియదు, మళ్ళీ దాన్ని 1 మైనస్ కాస్ట్ ఎక్స్ బై 2 రాసుకొని రిడ్యూస్ చేసుకొని ఫార్ములా వేసుకోవాల్సి వస్తుంది. సో అందుకని ఓన్లీ ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ అంటే డైరెక్ట్ గా మనకు తెలుసు కాబట్టి ఆ సైన్ పవర్ ఎన్ కానీ కాస్ పవర్ ఎన్ కానీ ఓన్లీ రిడక్షన్ 1 మాత్రమే రిడ్యూస్ చేసుకుంటాం. అంటే సైన్ పవర్ ఎన్ అంటే ఏ పవర్ ఎన్ ని ఏ పవర్ ఎన్ మైనస్ 1 ఇంటూ ఏ పవర్ 1 అని రాసాం, అంతే ఏం చేయలేదు మనం. సో ఇప్పుడు సైన్ పవర్ ఎన్ మైనస్ 1 ఎక్స్ కి ఇంటిగ్రేషన్ మనకు తెలియదు, కానీ సైన్ ఎక్స్ కి ఇంటిగ్రేషన్ తెలుసు. కాబట్టి ఈ సైన్ పవర్ ఎన్ మైనస్ 1 ఆఫ్ ఎక్స్ ని యుగా ట్రీట్ చేయండి, సైన్ ఎక్స్ నేమో విగా ట్రీట్ చేయండి. సో ఇంటెగ్రల్ యువి డిఎక్స్ ఫార్ములా వేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఒకసారి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఇట్లా రిడక్షన్ ఈ ఫస్ట్ స్టెప్ మనం కరెక్ట్ గా వేయాల్సింది. ఈ ఫస్ట్ స్టెప్ కరెక్ట్ గా వేస్తే ప్రాబ్లమ్స్ అన్ని ఈజీగా వచ్చేస్తాయి. అంటే సైన్ ఎక్స్ ఇంటిగ్రేషన్ డైరెక్ట్ గా ఉంది కాబట్టి మనం ఇక్కడ ఒక రెడ్యూస్ చేసుకుంటాం, ఒకటే రెడ్యూస్ చేసుకుంటాం ఇక్కడ. రైట్, ఇప్పుడు ఆ ఫార్ములా మనకి ఇంటిగ్రల్ యూవిడిఎక్స్ ఫార్ములా, దర్ ఇస్ యూ ఇంటూ ఇంటిగ్రల్ విడిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ డియు బై డిఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ విడిఎక్స్ హోల్ డిఎక్స్. అంటే ఇక్కడ నీకు ఈ సైన్ పవర్ ఎన్ మైనస్ 1 ఆఫ్ ఎక్స్ కి డెరివేటివ్ చేయాలి మీరు ఇక్కడ. ఆ డెరివేటివ్ కూడా చాలా మంది తప్పులు చేస్తుంటారు, చాలా కేర్ఫుల్ గా చేయాలి మనం. ఈజీయే, జస్ట్ ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా అప్లై చేసుకుంటాం అంతే. అంటే కొంతమంది తప్పులు చేస్తుంటారు అది అందుకోసం. రైట్, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం వస్తుందో చూసుకున్నప్పుడు సైన్ పవర్ ఎన్ మైనస్ 1 ఆఫ్ ఎక్స్ ఇంటూ ఇంటెగ్రల్ సైన్ ఎక్స్ అంటే మైనస్ కాస్ ఎక్స్ మైనస్ ది డెరివేటివ్ ముందు రాసుకోవాలి. వాళ్ళు ఏం చేశారంటే ముందు కాస్ ఎక్స్ సైన్ ఎక్స్ ఇంటిగ్రేషన్ రాసేసారు మైనస్ కాస్ ఎక్స్, ఆ తర్వాత దీని డిఫరెన్షియేషన్ రాశారు ఎన్ మైనస్ 1 ఇంటూ సైన్ పవర్ ఎన్ మైనస్ 1 మైనస్ 1 వస్తుంది, అంటే సైన్ పవర్ ఎన్ మైనస్ 2 ఆఫ్ ఎక్స్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ అయిపోతుంది. ఎక్స్ పవర్ ఎన్ డెరివేటివ్ అంటే ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1, అదే టీ పవర్ ఎన్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అంటే ఎన్ ఇంటూ టీ పవర్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ టీ అంటే డిటీ బై డిఎక్స్ రాస్తాం. అలాగే ఇక్కడ ఎక్స్ ప్లేస్ లో ఎక్స్ పవర్ ఎన్ లాగా ట్రీట్ చేసినప్పుడు ఎక్స్ ప్లేస్ లో సైన్ ఎక్స్ ఉంది కాబట్టి సైన్ ఎక్స్ డెరివేటివ్ కాస్ ఎక్స్ వస్తుంది పక్క. రైట్, ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేసే స్టెప్ రాసుకోండి. సో ఇది మైనస్ ముందుకు వచ్చేస్తుంది మైనస్ సైన్ పవర్ ఎన్ మైనస్ 1 ఆఫ్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్, నెక్స్ట్ ఇక్కడ ఈ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది, అలాగే ఎన్ మైనస్ 1 కాన్స్టెంట్ కాబట్టి బయట రాసుకోవాలి, అలాగే కాస్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ కాస్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది, పక్కన సైన్ పవర్ ఎన్ మైనస్ 2 ఆఫ్ ఎక్స్ వస్తుంది, ఇలా వస్తుంది. సో ఇప్పుడు దీంట్లో మళ్ళీ మనకి సైన్ పవర్ ఎన్ఎక్స్ అంటే ఐఎన్ రాసుకోవచ్చు కాబట్టి ఈ కాస్ స్క్వేర్ ని 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ రాయండి, మిగతా అదంతా యాజ్ ఇట్ ఈస్ గా రాసుకున్నాం, కేవలం ఈ కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ లో 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్. ఇప్పుడు ఇది 2 టర్మ్స్ అయింది కాబట్టి ఈ సైన్ పవర్ ఎన్ మైనస్ 2 ఆఫ్ ఎక్స్ ని లోపలికి మల్టిప్లై చేస్తే దిస్ ఇస్ సైన్ పవర్ ఎన్ మైనస్ 2 ఆఫ్ ఎక్స్ మైనస్
సైన్ పవర్ ఎన్ మైనస్ టూ ఇంటూ సైన్ స్క్వేర్ అంటే ఏ పవర్ ఎన్ మైనస్ టూ ఇంటూ ఏ స్క్వేర్ అంటే ఏ పవర్ ఎన్ అయిపోద్ది. బేస్లు ఈక్వల్గా ఉంటాయి కాబట్టి పవర్స్ యాడ్ చేసుకుంటాం, సైన్ పవర్ ఎన్ అవుతుంది. అది చేస్తూ మళ్ళీ అలాగే ఇటు టూ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ టూ ఇంటిగ్రల్స్గా స్ప్లిట్ చేసేది. జాగ్రత్తగా చూడండి, స్టెప్ చాలా ఇంపార్టెంట్ స్టెప్, తప్పులు చేస్తుంటారు దానికోసం. అంటే ఎన్ మైనస్ వన్ ఇంటూ సైన్ పవర్ ఎన్ మైనస్ టూ ఆఫ్ ఎక్స్ ఇంటూ వన్ డిఎక్స్ అంటే ఇది వస్తుంది. అలాగే సైన్ పవర్ ఎన్ మైనస్ టూ ఆఫ్ ఎక్స్ ఇంటూ సైన్ స్క్వేర్ ఎక్స్ మల్టిప్లై చేస్తే సైన్ పవర్ ఎన్ అవుతుంది. ఆ ముందు ఎన్ మైనస్ వన్ ఉంది కాబట్టి దట్ ఈస్ మైనస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ సైన్ పవర్ ఎన్ ఎక్స్ డిఎక్స్. ఈ స్టెప్ కరెక్ట్గా వేస్తే చాలు, ప్రాబ్లం అంతా కంప్లీట్ అయిపోయినట్లే మనకి. చూసుకోండి ఇంకా, మరి ఇక్కడ ఐఎన్ అంటే ఇంటెగ్రల్ సైన్ పవర్ ఎన్ ఎక్స్ డిఎక్స్, మరి ఇక్కడ సైన్ పవర్ ఎన్ మైనస్ టూ ఎక్స్ డిఎక్స్ రాయటం మర్చిపోయారు. మళ్ళీ ఇక్కడ డిఎక్స్ ఉండాలి ఇక్కడ, రైట్? ఇప్పుడు ఇది ఐఎన్ మైనస్ టూ రాస్తాము, ఇక్కడ సైన్ పవర్ ఎన్ఎక్స్ డిఎక్స్ ఉంది అంటే ఐఎన్ రాసుకుంటాం మనం. సో అలా ఈజీగా ఇది ఐఎన్ మైనస్ టూ, ఇది ఐఎన్ రాసుకుంటే సరిపోతుంది. మిగతా అదంతా యాజ్ ఇట్ ఈస్. సో ఇప్పుడు ఇదంతా దేని వాల్యూ, ఐఎన్ వాల్యూ మనం క్యాలిక్యులేషన్ ఐఎన్ ఇస్ ఈక్వల్ టు రాయాలి ఇక్కడ. ఇప్పుడు మళ్ళీ ఈ ఐఎన్ టర్మ్ ని లెఫ్ట్ సైడ్ తీసుకెళ్తే మైనస్ ఆఫ్ ఎన్ మైనస్ వన్ లెఫ్ట్ సైడ్కి వెళ్తే ప్లస్ ఎన్ మైనస్ వన్ అవుతుంది. అప్పుడు ఐఎన్ ఇక్కడ కూడా లెఫ్ట్ సైడ్ ఐఎన్ ఉంటుంది కాబట్టి ఐఎన్ కామన్ తీస్తాం మనం, కామన్ తీస్తే ఇది ఇలా వన్ ప్లస్ ఎన్ మైనస్. అదే మీరు ఈ స్టెప్లో ముందు ఐఎన్ రాసుకుంటే మీకు చాలా బాగుంటుంది. ఈ స్టెప్లో ముందు ఐఎన్ రాసుకోండి, ఆ తర్వాత ఇది అటు తీసుకెళ్ళిన తర్వాత ఐఎన్ కామన్ తీస్తాం. సో ఈ మైనస్ వన్ ప్లస్ వన్ క్యాన్సిల్ అవుతుంది, ఇంకా ఎన్ ఉంటుంది, ఎన్ ఇంటూ ఐఎన్. ఆ తర్వాత ఎన్ మల్టిప్లై ఉంటుంది కాబట్టి రైట్ సైడ్ తీసుకెళ్తే డివైడెడ్ బై అవుతుంది. సో ఐఎన్ ఇస్ ఈక్వల్ టు సైన్ పవర్ ఎన్ మైనస్ వన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ డివైడెడ్ బై ఎన్ ప్లస్ ఎన్ మైనస్ వన్ బై ఐఎన్ మైనస్ టూ. సో దిస్ ఇస్ ద రిడక్షన్ ఫార్ములా ఫర్ సైన్ ఫార్ములా, సైన్ రిడక్షన్ ఫార్ములా, సైన్ పవర్ ఎన్ ఎక్స్ డిఎక్స్ రిడక్షన్ ఫార్ములా ఇది. ఐఎన్ ఇస్ ఈక్వల్ టు, ఇది గుర్తుంచుకోవాలి మనం ఎందుకంటే వాడతాం ఇప్పుడు. అంటే దీంట్లో ఇప్పుడు ఎక్స్టెన్షన్ ఇస్తాడు మనకి, అంటే ఇంటిగ్రల్ సైన్ పవర్ అండ్ హెన్స్ ఎవాల్యుయేట్ అంటాడు. హెన్స్ ఎవాల్యుయేట్ లేదా అండ్ హెన్స్ డెడ్యూస్ దట్ అనే మాట మాట్లాడుతుంటాడు. అంటే ఖచ్చితంగా రిడక్షన్ ఫార్ములానే వాడుకోవాలి. ఇంతకు ముందులలాగా ఫస్ట్ రిడక్షన్ ఫార్ములా లాగా సపరేట్ చేయకూడదు. హెన్స్ డెడ్యూస్ దట్ అంటాడు కాబట్టి ప్రాబ్లంలో ఖచ్చితంగా ఈ రిడక్షన్ ఫార్ములా వాడుకొనే చేయాలి మనం, రైట్? మరి ఇప్పుడు ఆ ఎక్స్టెన్షన్ ప్రాబ్లం ఏమి ఇస్తున్నారో చూసుకోండి. ఫార్ములా ఇది, మళ్ళీ ఒకసారి అక్కడ క్లౌడ్లో వస్తుంది, అక్కడ చూసుకుందాం ఒకసారి. అండ్ ఫస్ట్ మనకి ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ సైన్ పవర్ ఫోర్ ఎక్స్ డిఎక్స్ అంటే ఆ రిడక్షన్ ఫార్ములాతో పాటుగా ఈ ప్రాబ్లం కూడా కలిపే ఇస్తాడు మనకు ఎగ్జామినేషన్లో. సపరేట్గా దేనికి దానికి సపరేట్ ఇవ్వడు, రిడక్షన్ ఫార్ములా ఇచ్చి హెన్స్ ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ సైన్ పవర్ ఫోర్ ఎక్స్ డిఎక్స్ అనే మాట మాట్లాడతారు మనకి ఎగ్జామినేషన్లో. సో కాబట్టి ఆ రెండు కలిపి రాసుకోవాలి మనం ప్రాబ్లం, రైట్? మరి ఇప్పుడు దీనికి మనకి ఐఎన్ అంటే సైన్ పవర్ ఎన్ఎక్స్ వచ్చింది, మరి ఇక్కడ సైన్ పవర్ ఫోర్ ఉంది కాబట్టి ఎన్ ప్లేస్లో ఫోర్ రాసుకోవాలి. సో ఐ ఫోర్ ఇస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ సైన్ పవర్ ఫోర్ ఎక్స్ డిఎక్స్ అవుతుంది. మరి ఇప్పుడు మనకి ఐఎన్ ఫార్ములా డిరైవ్ చేసాం మనం, మైనస్ సైన్ పవర్ ఎన్ మైనస్ వన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ బై ఎన్ ప్లస్ ఎన్ మైనస్ వన్ బై ఎన్ ఇంటూ ఐఎన్ మైనస్ టూ అని డెరైవ్ చేసాం. ఇప్పుడు ఇందులో సైన్ పవర్ ఫోర్ ఎక్స్ రావాలంటే ఎన్ ప్లేస్లో ఫోర్ రాసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఎన్ ప్లేస్లో ఫోర్ రాస్తే మొత్తం ఎంత వస్తుంది జాగ్రత్త చూడండి, ఇది మైనస్ సైన్ క్యూబ్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ బై ఫోర్ అవుతుంది. ఎందుకంటే ఎన్ ప్లేస్లో ఫోర్ రాస్తే ఫోర్ మైనస్ వన్ త్రీ అవుతుంది. సైన్ క్యూబ్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ బై ఫోర్ ప్లస్ త్రీ బై ఫోర్ ఇంటూ ఐ టూ వస్తుంది, ఐ టూ వస్తుంది అది. సో ఇప్పుడు అదే స్టెప్ ఇక్కడ మనం వేసుకుంటాం. ఇది మళ్ళీ మనకు ఐ టూ రావాలి, అంటే త్రీ బై ఫోర్ ఇంటూ ఐ టూ. ఐ టూ అంటే మళ్ళీ ఎన్ ప్లేస్లో టూ రాసుకోవాలి. ఎన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు టూ అయినప్పుడు మాత్రమే రిడక్షన్ అప్లై చేయాలి. అంటే ఇప్పుడు ఎన్ వాల్యూ టూ అంటే కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి అగైన్ వీ హ్యావ్ టు యూజ్ ద సేమ్ రిడక్షన్ ఫార్ములా. అంటే ఐ టూ రావాలంటే అప్పుడు ఎన్ ప్లేస్లో టూ పెట్టుకొని చెప్పాలి మనం. ఇది అంటే ఎంత అవుతుంది అప్పుడు, అది మైనస్ సైన్ పవర్ టూ మైనస్ వన్ అంటే సైన్ పవర్ వన్ అవుతుంది, అంటే సైన్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ బై టూ
ప్లస్ 1/2 ఇంటూ ఐ నాట్ అయిపోతుంది, 2 - 2 = 0 అయిపోతుంది రా. సో ఐ నాట్ అవుతుంది. సో నా స్టెప్ కరెక్ట్ వేయాలి, జాగ్రత్త చూసుకోండి. మైనస్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ బై 2 ప్లస్ 1/2 ఇంటూ ఐ నాట్ వేయాలి. అంటే అప్పుడు ఇక్కడ ఐ 2 ప్లేస్ లో 2 టర్మ్స్ రాస్తాం కాబట్టి బ్రాకెట్ పెట్టండి. మైనస్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ బై 2 ప్లస్ 1/2 ఇంటూ ఐ నాట్ ప్లస్ సి. ఇంటిగ్రేషన్ అయిపోయింది కదా, ఇంకా అవ్వలేదు. యాక్చువల్లీ ఈ స్టెప్ లో మనం సి రాయకూడదు, ఈ స్టెప్ లో రాయకూడదు, ఎందుకంటే ఇంటిగ్రేషన్ కంప్లీట్ అవ్వాలి. ఎందుకంటే ఐ నాట్ క్యాలిక్యులేషన్ అవ్వలేదు కదా ఇంకా. రైట్, ఇప్పుడు ఐ నాట్ ఇందాక చేసాం మనం, ఐ నాట్ అన్నా ఐ వన్ అన్నా డైరెక్ట్ గా ఒరిజినల్ ప్రాబ్లం లోకి వెళ్ళాలి. ఐ నాట్ అంటే సైన్ పవర్ 0 అంటే 1 వస్తుంది రా. ఇక్కడ ఇంటెగ్రల్ 1 dx రాయాలి మనం, ఐ నాట్ ప్లస్ లో 1 dx. అంటే అప్పుడు ఈ 3/4 లోపలకి మల్టిప్లై చేసుకుంటే మైనస్ 3/8 ఇంటూ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్, అలాగే 3/4 ఇంటూ 1/2 అంటే అగైన్ 3/8 ఇంటూ ఐ నాట్. ఐ నాట్ అంటే ఇంటెగ్రల్ 1 dx, ఇదిగో ఎక్స్. ఇప్పుడు ప్లస్ సి రాయాలి, ఇంటిగ్రేషన్ అయిపోయింది. సో ఇక్కడ కూడా అన్ని కొంచెం డైరెక్ట్ స్టెప్స్ వేశారు. మీరు కొంచెం ఐ నాట్ ప్లేస్ లో ఇంటిగ్రల్ 1 dx రాసి ఒక స్టెప్ రాయండి, ఇది విడగొట్టి. ఆ తర్వాత మళ్ళీ ఇంటిగ్రల్ 1 dx ప్లస్ ఎక్స్ అంటే ఈ స్టెప్ తర్వాత ఇంకో స్టెప్ ఇంటిగ్రల్ 1 dx అని రాయండి ఐ నాట్ ప్లేస్ లో. ఆ తర్వాత ఈ స్టెప్ రాస్తే బాగుంటుంది. సో ఇలా మీకు రిడక్షన్ ఫార్ములా, దానికి దాని నుంచి మనం ఒక ఫార్ములా ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. సో దిస్ ఈజ్ ఇంటిగ్రల్ సైన్ పవర్ ఎన్ఎక్స్ డిఎక్స్ రా. నెక్స్ట్ ఇంటిగ్రల్ కాస్ పవర్ ఎన్ఎక్స్ డిఎక్స్ వెళ్దాము. సేమ్ ప్రొసీజర్ ఉంటుంది, మార్చే పనే లేదు ప్రొసీజర్. అది కొంచెం డైరెక్ట్గా ఫాస్ట్గా చెప్పుకుందాం, చూడండి ఒకసారి. ఐఎన్ ఇస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ కాస్ పవర్ ఎన్ఎక్స్ డిఎక్స్, దెన్ ఐఎన్ ఇస్ ఈక్వల్ టు కాస్ పవర్ n-1 ఆఫ్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ బై ఎన్ ప్లస్ n-1/n ఇంటూ in-2 వస్తుంది. సేమ్. సో ఇప్పుడు ఇక్కడ కూడా కాస్ పవర్ ఎన్ఎక్స్ లో రిడక్షన్ కాస్ పవర్ n-1 ఆఫ్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ రాసుకోండి. ఇప్పుడు కాస్ పవర్ n-1 ఆఫ్ ఎక్స్ యు అవుతుంది, కాస్ ఎక్స్ వి అవుతుంది. అగైన్ ఇంటిగ్రల్ UVdx ఫార్ములా, యు ఇంటూ ఇంటిగ్రల్ VdX అంటే కాస్ పవర్ n-1 ఆఫ్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ అంటే సైన్ ఎక్స్. ఇక్కడ చూడండి మళ్ళీ ఫార్ములా వేశాడు, ఇంతకుముందు దాంట్లోనేమో డైరెక్ట్గా వేసేసాడు, ఇక్కడ మళ్ళీ ఫార్ములా వేసాడు. రైట్. సో ఇప్పుడు ఇంటూ ఇక్కడ సైన్ ఎక్స్ వేసుకుంటాం ఇంటిగ్రల్ కాస్ ఎక్స్, అలాగే దీని డెరివేటివ్ చూడండి మళ్ళీ ముందు రాశాడు. సో n-1 ఇంటూ కాస్ పవర్ n-2 ఆఫ్ ఎక్స్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్, ఇంటిగ్రల్ ఆఫ్ కాస్ ఎక్స్ ఏమో సైన్ ఎక్స్, ఈ డిఎక్స్కి డిఎక్స్. సేమ్ మళ్ళీ ఇంతకట్లాగే ఇక్కడ సింప్లిఫికేషన్, ఇక్కడ మైనస్ ఉంది. చూడండి చిన్న మిస్టేక్ జరిగింది రా, ఇక్కడ ఇక్కడ మైనస్ ఉండాలి, ఇక్కడ ప్లస్ రా పడింది. అక్కడ ఈ మైనస్ ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ రాసుకుంటే ఇప్పుడు ఈ మైనస్ ఇక్కడ ఉన్న కాస్ ఎక్స్ డెరివేటివ్ అక్కడ సైన్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ సైన్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్ కరెక్ట్గానే పడింది చూసుకోండి. అంటే యాక్చువల్గా ఇక్కడ మైనస్ రావాలి ఈ స్టెప్లో, ఈ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. ఇక్కడ ఇలా వచ్చింది, ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది ఈ స్టెప్లో. అలాగే సైన్ స్క్వేర్ ఎక్స్ అంటే 1 - cos² x. సేమ్ ఇంతకుముందు ఫార్ములాలో లాగానే ఇక 2 టర్మ్స్ స్ప్లిట్టింగ్ కాస్ పవర్ n-2 ఆఫ్ ఎక్స్ ఇంటూ 1 మైనస్ కాస్ పవర్ n-2 ఇంటూ కాస్ స్క్వేర్ అంటే కాస్ పవర్ n అయిపోతుంది. ఈ n-1 కూడా రెండు ఇంటిగ్రల్స్ని మల్టిప్లై చేస్తుంది. సో ఇదిగో n-1 ఇంటూ కాస్ పవర్ n-2 ఆఫ్ ఎక్స్ డిఎక్స్ మళ్ళీ మైనస్ n-1 ఇంటూ కాస్ పవర్ ఎన్ఎక్స్ ఇంటిగ్రల్ కాస్ పవర్ ఎన్ఎక్స్ డిఎక్స్. అగైన్ ఇది in-2 అవుతుంది, ఇదేమో in అవుతుంది. మళ్ళీ ఆ n-2 n అంటే in = రాసుకుంటే బాగుంటుంది. in = కాస్ పవర్ n-1 ఆఫ్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ ప్లస్ n-1 ఇంటూ in-2 మైనస్ n-1 ఇంటూ in. ఇక్కడ in రాసుకుంటే లెఫ్ట్ సైడ్ బాగుంటుంది. ఇప్పుడు ఈ టర్మ్ లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చి ఐఎన్ కామన్ తీస్తే నెక్స్ట్ స్టెప్ in = 1 + n-1 = కాస్ పవర్ n-1 ఆఫ్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ ప్లస్ n-1 ఇంటూ in-2 యాజ్ తీసుకురాశారు.
అగైన్ మైనస్ వన్ ప్లస్ వన్ క్యాన్సిల్ అయిపోతుంది, ఐఎన్ ఇంటూ ఎన్ వస్తుంది. మనకు కావాల్సింది ఐఎన్ వాల్యూ కాబట్టి ఎన్ రైట్ సైడ్ తీసుకెస్తే డివైడ్ బై వస్తుంది మనకి. సో దేర్ ఫర్ ఐఎన్ ఇస్ ఈక్వల్ టు కాస్ పవర్ ఎన్ మైనస్ వన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ బై ఎన్ ప్లస్ ఎన్ మైనస్ వన్ బై ఎన్ ఇంటూ ఐఎన్ మైనస్ టూ. సో ఇది కాస్ ఎక్స్ రిడక్షన్ ఫార్ములా మనకి. ఇప్పుడు ఇదే ఫార్ములా నుంచి మళ్ళీ ఒక ప్రాబ్లం ఎవాల్యుయేట్ చేయమంటాడు. సో ఎవాల్యుయేట్ ఇంటెగ్రల్ కాస్ పవర్ ఫైవ్ ఎక్స్ ఇస్తున్నాడు, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఇంటెగ్రల్ కాస్ పవర్ ఫైవ్ ఎక్స్ డిఎక్స్ అంటే ఆ ఫార్ములాలో ఎన్ ప్లేస్ లో ఫైవ్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే చాలు మనకి. అంటే ఐ ఫైవ్ ఇస్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ కాస్ పవర్ ఫైవ్ ఎక్స్ అవుతుంది. బట్ మన దగ్గర ఐఎన్ ఫార్ములా ఇది, ఇంటెగ్రల్ కాస్ పవర్ ఎన్ ఎక్స్ డిఎక్స్ ఇస్ ఈక్వల్ టు కాస్ పవర్ ఎన్ మైనస్ వన్ ఆఫ్ ఎక్స్ బై ఇంటూ సైన్ ఎక్స్ బై ఎన్ ప్లస్ ఎన్ మైనస్ వన్ బై ఎన్ ఇంటూ ఐఎన్ మైనస్ టూ. సో ఇక్కడ మనకి ఈ వాల్యూ ఎన్ ప్లస్ లో ఫైవ్ పెట్టుకుంటే దిస్ ఇస్ కాస్ పవర్ ఫోర్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ బై ఫైవ్ ప్లస్ ఫోర్ బై ఫైవ్ ఇంటూ ఐ త్రీ అవుతుంది. ఇక్కడ ఫైవ్ మైనస్ టూ త్రీ అవుతుంది. ఇలా అగైన్ మళ్ళీ ఇప్పుడు మనకి ఈ ఐ త్రీ వాల్యూ అంటే ఎన్ వాల్యూ త్రీ పెట్టుకుంటే ఎంత వస్తుందో అది రాయాలి. అంటే అప్పుడు కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ బై త్రీ వస్తుంది అక్కడ ఐ త్రీ ప్లేస్ లో. ఇలా కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ బై త్రీ ప్లస్ ఎన్ మైనస్ వన్ బై ఎన్ వస్తుంది అంటే టూ బై త్రీ ఇంటూ ఐ వన్. మరి ఇందాక డిస్కస్ చేసాం మనం ఐ వన్ ఐ నాట్ల వరకు సపరేట్ గా క్యాలిక్యులేషన్ చేయాలి. ఐ వన్ అంటే ఓన్లీ ఇంటెగ్రల్ కాస్ ఎక్స్ వస్తుందిరా, కాస్ ఎక్స్ ఇంటెగ్రల్ కాస్ ఎక్స్, ఇంటెగ్రల్ కాస్ ఎక్స్ అంటే సైన్ ఎక్స్ రాసేస్తాం ఈ ఫోర్ బై ఫైవ్ తో మల్టిప్లికేషన్ చేసుకుంటూ ఒకసారి. సో అప్పుడు ఇది ఫోర్ బై ఫిఫ్టీన్ ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్, ఇక్కడ ఎయిట్ బై ఫిఫ్టీన్ వస్తుంది. ఎయిట్ బై ఫిఫ్టీన్ ఇంటూ ఇంటెగ్రల్ కాస్ ఎక్స్, చూడండి మళ్ళీ ఇక్కడ రాశారు ఇంటెగ్రల్ కాస్ ఎక్స్, ఇంతకుముందు ప్రాబ్లం రాలేదు స్టెప్ ఇక్కడ రాశారు. ఇప్పుడు ఇంటెగ్రల్ కాస్ ఎక్స్ అంటే దట్ ఈస్ సైన్ ఎక్స్ ప్లస్ సి. ఇప్పుడు ఇంటిగ్రేషన్ అయిపోయింది కాబట్టి ఇక్కడ ప్లస్ సి రాసు. సో ఇలా రిడక్షన్ ఫార్ములా యూజ్ చేసుకునే చేయాలి. మీకు ఆ వెరీ ఫస్ట్ ప్రాబ్లంకి కూడా మీరు ఇలాగే చేయండి, రిడక్షన్ ఫార్ములా వాడుకునే చేయండి. అంటే ఎగ్జామినేషన్లో అడిగితే హెన్స్ ఎవాల్యుయేట్ అన్నప్పుడు ఖచ్చితంగా రిడక్షన్ ఫార్ములా వాడుకుంటూనే చేయాలి. మనం సపరేట్గా మనకు బైపార్ట్స్ వచ్చు కదా అని చెప్పేసి బైపార్ట్స్ వాడుతూ చేయొద్దు. రిడక్షన్ ఫార్ములా వాడుకుంటేనే మీకు ఫాస్ట్గా అవుతుంది. అదే మీరు బైపార్ట్స్ అప్లై చేసుకుంటూ వస్తే చాలా టైం పడుతుంది మీకు. సో దిస్ ఈజ్ ఇంటిగ్రల్, అది కాస్ ఎక్స్ రిడక్షన్ ఫార్ములా. నెక్స్ట్ ఆ తర్వాత టాన్ ఎక్స్లోకి వెళ్దాం ఒకసారి. చూడండి ఈ రెండు కూడా ఒకే విధంగా చేసాం, అంటే ఒక సైన్ ఎక్స్ని కాస్ ఎక్స్ని రిడ్యూస్ చేసాం పక్కకి చేసి ఇంటిగ్రేషన్ బైపార్ట్స్ ఫార్ములా అప్లై చేసాం మనం రైట్. నెక్స్ట్ ఇంటెగ్రల్ ట్యాన్ పవర్ ఎన్ ఎక్స్ డిఎక్స్. సో మనకి ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా డైరెక్ట్గా వాడుకోవాల్సి వస్తుంది ఆ ప్రాబ్లం ఇది. సో అందుకనే ఈ ఫార్ములా కూడా గుర్తుపెట్టుకోవాలి వీటికి. అలాగే ఇంటెగ్రల్ సైన్ పవర్ ఎన్ ఎక్స్ డిఎక్స్ ఫార్ములా గుర్తుంటే ఏం లేదు, లేదంటే రిడక్షన్ ఫార్ములా డెరైవ్ చేసుకునే ప్రాబ్లం చేసుకోవటమే మనం. ఎందుకంటే జేఈ మెయిన్స్ లో ఒకసారి ఇచ్చాడు ప్రాబ్లం, ఇంటెగ్రల్ వన్ బై కొసీకెంట్ పవర్ సిక్స్ ఎక్స్ డిఎక్స్ ఇచ్చాడు. వన్ బై కొసికెంట్ పవర్ ఎక్స్ లేదా వన్ బై సైన్ పవర్ సిక్స్ అంటాడు. వన్ బై సైన్ పవర్ సిక్స్ అంటే కొసికెంట్ పవర్ సిక్స్ ఎక్స్ డిఎక్స్ అంటే అది ఇంటిగ్రల్ కాదు, కొసికెంట్ ఎక్స్ రిడక్షన్ ఫార్ములా చేసుకోవాలి మనం. సో కాబట్టి ఒక్కసారి ఇచ్చారు జేఈ మెయిన్స్ లో రిడక్షన్ ఫార్ములా మీద. తప్పు రిడక్షన్ ఫార్ములా యూజ్ చేయకుండా కూడా చేసుకోవచ్చు, బట్ రిడక్షన్ ఫార్ములా యూజ్ చేస్తే ఫాస్ట్ వస్తుంది రైట్. సో ఇప్పుడు మనకి ఈ ప్రాబ్లమ్ని ఎలా చేయాలి. ఇప్పుడు ఇంటిగ్రల్ టాన్ పవర్ ఎన్ను, ఇంటిగ్రల్ కాట్ పవర్ ఎన్ను, ఇంటిగ్రల్ సీకెంట్ పవర్ ఎన్ను, ఇంటిగ్రల్ కొసికెంట్ పవర్ ఎన్ను, ఈ నాలుగిటికి ఫస్ట్ స్టెప్ సేమ్ ఉంటుంది. సైన్కి కాస్కి, సైన్ పవర్ ఎన్కి కాస్ పవర్ ఎన్కి ఫస్ట్ స్టెప్ ఎలా సేమ్ ఉందో, ఈ మిగతా రిమైనింగ్ నాలుగు ట్రిగనామెట్రీ ఫంక్షన్స్ యొక్క రిడక్షన్ ఫార్ములాలో ఫస్ట్ స్టెప్ సేమ్ ఉంటుంది. అంటే ఏంటి ఆ ఫస్ట్ స్టెప్ అంటే, ఇక్కడ మనకి ఇంటిగ్రల్ టాన్ ఎక్స్ కి ఫార్ములా ఉన్నా అది సెకండ్ ఎక్సైజ్లో డైరెక్ట్ ఫార్ములా కాదు, మనకి సబ్స్టిట్యూషన్ మెథడ్ ద్వారా డెరివ్ చేసాం. కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ రిడక్షన్ ఎలా చేయాలి అంటే ఇంటిగ్రల్ టాన్ పవర్ ఎన్ మైనస్ టూ ఇంటూ టాన్ స్క్వేర్ ఎక్స్ రాయాలి. ఇలా ఇప్పుడు
మనకి ఇక్కడ బై పార్ట్స్ కూడా అక్కర్లేదు. అంటే ఈ ఫస్ట్ స్టెప్ మాత్రమే నాలుగు రిడక్షన్ ఫార్ములాకి సేమ్, మళ్ళీ ట్యాన్ కి కాటుకు మాత్రం ఇక్కడ నుంచి రెండింటికి ట్యాన్ కి కాటుకు సేమ్ అవుతుంది. అంటే ట్యాన్ స్క్వేర్ ఎక్స్ ని సీకెంట్ స్క్వేర్ ఎక్స్ మైనస్ వన్ రాయండి. రాసి ఇప్పుడు దీన్ని టూ టర్మ్స్ వచ్చినాయి కాబట్టి టూ ఇంటెగ్రల్స్ గా స్ప్లిట్ చేయండి. సో దట్ ఈస్ ఇంటెగ్రల్ ట్యాన్ పవర్ ఎన్ మైనస్ టూ ఆఫ్ ఎక్స్ ఇంటూ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఇంటెగ్రల్ ట్యాన్ పవర్ ఎన్ మైనస్ టూ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఇక్కడ మరి ఇంటెగ్రల్ ట్యాన్ పవర్ ఎన్ ఎక్స్ డిఎక్స్ అంటే ఐఎన్ కాబట్టి ఇది డైరెక్ట్ గా ఐఎన్ మైనస్ టూ వచ్చేసింది, మనకు కావాల్సింది వచ్చేసింది, అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు దీని ఇంటిగ్రేషన్ కంప్లీట్ చేయాలి. ఈ ఇంటిగ్రేషన్ మీరు ఫస్ట్ ఎక్సైజ్ నుంచి సెకండ్ ఎక్సైజ్ నుంచి చేస్తూనే ఉన్నారు. ఈ మోడల్ ట్యాన్ పవర్ సంథింగ్ ఇంటూ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్, అంటే ట్యాన్ ఎక్స్ ని టీ అనుకుంటే సీకెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ డిటి అవుతుంది. దిస్ ఈస్ నథింగ్ బట్ టీ పవర్ ఎన్ మైనస్ టూ డిటి. టీ పవర్ ఎన్ మైనస్ టూ డిటి అంటే టీ పవర్ ఎన్ మైనస్ టూ ప్లస్ వన్ బై ఎన్ మైనస్ టూ ప్లస్ వన్. అంటే దాన్ని డైరెక్ట్ గా వేసుకోవచ్చు మనం. అంటే ట్యాన్ పవర్ ఎన్ మైనస్ టూ ప్లస్ వన్ అంటే ట్యాన్ పవర్ ఎన్ మైనస్ వన్ బై ఎన్ మైనస్ వన్ వచ్చేస్తుంది. ఇలా ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ ఇంటూ ఎఫ్ డాష్ ఎక్స్ డిఎక్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ ప్లస్ వన్ బై ఎన్ ప్లస్ వన్ కాన్సెప్ట్ అప్లై చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ట్యాన్ పవర్ ఎన్ మైనస్ టూ ప్లస్ వన్ అంటే ఎన్ మైనస్ వన్ వస్తుంది అప్పుడు. ఈ మిగతాది మైనస్ ఐఎన్ మైనస్ టూ రాసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఇది చూడండి, ఈ మైనస్ ఐఎన్ మైనస్ టూ లెఫ్ట్ సైడ్ తీసుకెళ్తే ఐఎన్ ప్లస్ ఐఎన్ మైనస్ టూ వస్తుంది. ఐఎన్ ప్లస్ ఐఎన్ మైనస్, బాగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నేను చెప్తున్నటువంటి పాయింట్ని. ఐఎన్ ప్లస్ ఐఎన్ మైనస్ టూ వాల్యూ ఎంత వస్తుంది అంటే ఐఎన్ అనేది ట్యాన్ పవర్ ఎన్ ఎక్స్ డిఎక్స్ అయినా కాట్ పవర్ ఎన్ ఎక్స్ డిఎక్స్ అయినా ఒకే విధంగా ఉంటుంది దగ్గర దగ్గరగా. ఐఎన్ ప్లస్ ఐఎన్ మైనస్ టూ అంటే ట్యాన్ పవర్ ఎన్ మైనస్ వన్ ఆఫ్ ఎక్స్ బై ఎన్ మైనస్ వన్, అది ఐఎన్ ప్లస్ ఐఎన్ మైనస్ టూ అంటే. అది మనం బాగా వాడతాం తర్వాత ఆబ్జెక్టులో కూడా. సో కాబట్టి ఆ పాయింట్ని జాగ్రత్తగా మైండ్లో పెట్టుకోండి. అప్లై చేసాము అసలు ఎక్కడ బైపార్ట్స్ అప్లై చేయలేము. అలాగే కాట్ పవర్ ఎన్ఎక్స్ కూడా అంతే, మనము బైపార్ట్స్ అప్లై చేయం. అంటే ట్యాన్ కి కాట్ కి బైపార్ట్స్ అప్లై చేయం, బట్ మిగతా నాలుగుకి బైపార్ట్స్ అప్లై చేస్తాం మనం, నాలుగు రిడక్షన్ ఫార్ములాకి. రైట్, ఇప్పుడు మరి దీని నుంచి ఒక ప్రాబ్లం చేసుకుందాం. ట్యాన్ పవర్ ఫైవ్ ఓ ట్యాన్ పవర్ ఫోర్ ట్యాన్ పవర్ సిక్స్ ఏదో ఒకటి. సో ఇక్కడ ఇంటిగ్రల్ ట్యాన్ పవర్ సిక్స్ ఎక్స్ డిఎక్స్ ఇచ్చారు మనకు. సో మరి ఇప్పుడు ట్యాన్ పవర్ సిక్స్ అంటే అప్పుడు ఐ సిక్స్ అవుతుంది అది. సో మరి ఇప్పుడు ఐఎన్ ఫార్ములా యాజ్ ఇట్ ఇస్ గా అప్లై చేసుకున్నట్లయితే మనకి ట్యాన్ పవర్ ఎన్ మైనస్ వన్ బై ఎన్ మైనస్ వన్ మైనస్ ఐఎన్ మైనస్ టూ, అంటే ఎన్ వాల్యూ ఫార్ములా, ఇక్కడ ఫార్ములా కూడా క్లౌడ్ ఇవ్వలేదు మర్చిపోయారు. సో ట్యాన్ పవర్ ఫైవ్ ఎక్స్ బై ఫైవ్ మైనస్ ఐ ఫోర్. మళ్ళీ ఇప్పుడు ఈ ఐ ఫోర్ ప్లేస్ లో టూ టర్మ్స్ వస్తాయి కాబట్టి మళ్ళీ బ్రాకెట్ పెట్టుకొని చేయాలి అది, ఎందుకంటే ఇక్కడ మైనస్ వచ్చింది కాబట్టి బ్రాకెట్ పెట్టుకోవాల్సి వస్తుంది. మైనస్ కాకుండా ప్లస్ వస్తే బ్రాకెట్ పెట్టకపోయినా ప్రాబ్లం లేదు. ఐ ఫోర్ అంటే మళ్ళీ ట్యాన్ పవర్ ఎన్ మైనస్ వన్ కాన్సెప్ట్ అప్లై చేస్తే అప్పుడు ట్యాన్ క్యూబ్ ఎక్స్ బై త్రీ మైనస్ ఐ టూ వస్తుంది. మళ్ళీ ఇప్పుడు ఈ బ్రాకెట్ ఓపెన్ చేస్తూ ఐ టూ ఫార్ములా రాయాలి. మళ్ళీ ఐ టూ అంటే ట్యాన్ ఎక్స్ బై వన్ మైనస్ ఐ నాట్ వస్తుంది. చూడండి ఎంత డైరెక్ట్గా వేసేసారు ఆ ప్రాబ్లం, మధ్యలో స్టెప్స్ అన్ని మిస్ చేశారు. సో మైనస్ ట్యాన్ క్యూబ్ ఎక్స్ బై త్రీ ప్లస్ ఐ టూ, ఐ టూ వాల్యూ ట్యాన్ ఎక్స్ మైనస్ ఐ నాట్ రాయాలి. ఐ నాట్ అంటే మళ్ళీ ఇంటిగ్రల్ వన్ డిఎక్స్ అవుతుంది, అంటే ట్యాన్ పవర్ జీరో అంటే వన్ కాబట్టి ఇంటిగ్రల్ వన్ డిఎక్స్ అంటే ఎక్స్ ప్లస్ ఇలా. సో ఫైనల్గా ట్యాన్ పవర్ సిక్స్ ఎక్స్ అంటే ఇలా చేసుకుంటే సరిపోదు. యాక్చువల్గా మధ్యలో ఇక్కడ ఓన్లీ ఫోర్ స్టెప్స్ ఇచ్చారు, మనం దగ్గర దగ్గర ఎయిట్ స్టెప్స్కి నైన్ స్టెప్స్కి ఎక్స్టెండ్ చేయొచ్చు దీన్ని. ఎందుకంటే ఫార్ములా ప్రూఫ్ చాలా సింపుల్గా ఉంటుంది కాబట్టి ఇది మనకి పెద్దది అడిగాడు. ఇక్కడ ట్యాన్ పవర్ సిక్స్ అడిగాడు, అదే దాని కరస్పాండింగ్గా స్టెప్స్ అన్ని కూడా క్లియర్గా వేసుకోవాలి. మనం స్టెప్స్ అన్ని క్లియర్గా వేసుకుంటే మీకు ఇది కూడా పెద్దగా వస్తుంది మనకి, అప్పుడు నీట్గా చూడటానికి బాగుంటుంది, మార్క్స్ కూడా కంప్లీట్ మార్క్స్ ఇస్తారు మనకి. అలాగే నెక్స్ట్ ఇంటిగ్రల్ కాట్ పవర్ అని కూడా చూడండి ఒకసారి. సేమ్ ప్రొసీజర్, కాట్ పవర్ ఎన్ఎక్స్ ని కాట్ పవర్ ఎన్ మైనస్ టూ ఇంటూ కాట్ స్క్వేర్ ఎక్స్ రాయండి. అగైన్ కాట్ స్క్వేర్ ఎక్స్ ని కొసెకెంట్ స్క్వేర్ ఎక్స్ మైనస్ వన్ రాసుకోండి.
టేకైనస్ టూ ఇంటెగ్రల్స్ గా స్ప్లిట్ చేయండి దీన్ని. అప్పుడు ఇంటెగ్రల్ కాట్ పవర్ ఎన్ మైనస్ టూ ఆఫ్ ఎక్స్ ఇంటూ కొసెక్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఇంటెగ్రల్ కాట్ పవర్ ఎన్ మైనస్ వన్ ఎన్ మైనస్ టూ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఇక్కడ డైరెక్ట్ గా మళ్ళీ ఇక్కడ మనకి కాట్ పవర్ ఎన్ మైనస్ టూ ఆఫ్ ఎక్స్ ని మనం కాట్ పవర్ కాట్ ఎక్స్ ని ఎఫ్ ఎక్స్ అనుకుంటే దాని డెరివేటివ్ మైనస్ కొసెక్ స్క్వేర్ ఎక్స్ అవుద్ది కాబట్టి మైనస్ తో మల్టిప్లై డివైడ్ చేయొచ్చు, లేదా టీ పవర్ ఎన్ మైనస్ టూ ఇంటూ మైనస్ డిటే లాగా కూడా ట్రీట్ చేసుకోవచ్చు. చాయిస్ ఈజ్ యువర్స్. సేమ్ ఇందాక ఫార్ములా ఎఫ్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ ఇంటూ ఎఫ్ డాష్ ఎక్స్ డిఎక్స్ అంటే ఇప్పుడు దీన్ని మనం మైన ఆ ఫార్మాట్ లో కన్వర్ట్ చేయండి. ముందు మైనస్ ఒకటి రాసి ఇక్కడ మైనస్ కొసెక్ స్క్వేర్ ఎక్స్ రాస్తే కరెక్ట్ గా అప్పుడు ఫార్మాట్ లోకి వెళ్తుంది. సో అప్పుడు ఆ స్టెప్స్ అన్ని క్లియర్ గా ఉండాలి. ఉంటే అప్పుడు మీకు నెక్స్ట్ స్టెప్ కరెక్ట్ గా రాస్తే ఇప్పుడు ఈ స్టెప్ ఈజీగా అర్థం అవుతుంది. అంటే ఇక్కడ మైనస్ ఒకటి బయట రాయండి, ఇక్కడ మైనస్ కొసెక్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ రాయండి, అప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ ఇంటూ ఎఫ్ డాష్ ఎక్స్ డిఎక్స్ ఫార్మాట్ క్లియర్ గా ఉంటుంది. అప్పుడు మీకు ఎఫ్ఎక్స్ హోల్ పవర్ ఎన్ ప్లస్ వన్ బై ఎన్ ప్లస్ వన్ అంటే కాట్ పవర్ ఎన్ మైనస్ టూ ప్లస్ వన్ అంటే ఎన్ మైనస్ వన్ ఆఫ్ ఎక్స్ బై ఎన్ మైనస్ వన్. దిస్ ఈజ్ ఐఎన్ మైనస్ టూ. సో ఇక్కడ కూడా మనం బైపార్ట్స్ అప్లై చేయలేదు. సో ఈ రెండింటికి మనం బైపార్ట్స్ అప్లై చేయలేదు చెయ్యం ప్రాబ్లమ్స్లో. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఈ రెండు పాయింట్స్ గుర్తుపెట్టుకోండి మీరు. రైట్, ఇది ఇంటిగ్రల్ కాట్ పవర్ ఎన్ ఎక్స్ డిఎక్స్. ఇక్కడ చూడండి మైనస్ వచ్చింది, ట్యానర్లో ఇక్కడ మైనస్ రాలా, కాటల్లో మైనస్ వచ్చింది. ఎందుకు మైనస్ వచ్చింది అంటే ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ ఇంటూ ఎఫ్ డాష్ ఎక్స్ రాసే టైంలో మైనస్ కొసెక్ స్క్వేర్ ఎక్స్ రాయాల్సి వచ్చింది, కాబట్టి ఆ మైనస్ వచ్చింది. రైట్, ఇప్పుడు దీని నుంచి మళ్ళీ ఒక రిడక్షన్ ఫార్ములా మనకి ఇంటిగ్రల్ కాట్ పవర్ ఫోర్ ఎక్స్ డిఎక్స్ అడిగారు సింపుల్ గా. సో అప్పుడు ఐ ఫోర్ అవుతుంది ఇది. ఐ ఫోర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ కాట్ పవర్ ఫోర్ ఎక్స్ డిఎక్స్. సో దట్ ఈస్ ఈక్వల్ టు మరి ఐ ఫోర్ వాల్యూ మైనస్ కాట్ క్యూబ్ ఎక్స్ బై త్రీ మైనస్ ఐ టూ వస్తుంది. మరి ఐ టూ వాల్యూ మైనస్ కాట్ ఎక్స్ బై టూ ఇంటూ ఐ నాట్ వస్తుంది. కాట్ ఎక్స్ బై వన్ ఇంటూ ఐ నాట్ వస్తుంది. మళ్ళీ మైనస్ మైనస్ ప్లస్ అయిపోయి ఐ నాట్ వాల్యూ అంటే ఇంటిగ్రల్ వన్ డిఎక్స్. ఎప్పుడు ఎస్ సో ఐ నాట్ అంటే అది ఇప్పుడు రిడక్షన్ ఫార్ములా ఏది ఇచ్చినా ఐ నాట్ అంటే అంటే ట్రిగనామెట్రిక్ రిడక్షన్ ఫార్ములా ఏది ఇచ్చినా ఐ నాట్ అంటే ఇంటిగ్రల్ వన్ డిఎక్స్. ఐ వన్ అంటే ఏ ఫంక్షన్ ఇస్తే అది వస్తుంది మనకి. ఈ బ్రాకెట్ ఓపెన్ చేస్తే ఈ మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది, అలాగే ఈ మైనస్ మైనస్ కూడా ప్లస్ అయిపోయి ఐ నాట్ అంటే వన్ డిఎక్స్ ఎక్స్ వస్తుంది మనకి. సో ఇది ఇంటిగ్రల్ కాట్ పవర్ ఫోర్ ఎక్స్ డిఎక్స్ రిడక్షన్ ఫార్ములా. ఇక నెక్స్ట్ ఇంకొక రెండు ఉన్నాయి మనకి. ఇంటిగ్రల్ సీకెంట్ పవర్ ఎన్ ఎక్స్ డిఎక్స్. సో దట్ ఈస్ సో ఇంటిగ్రల్ సీకెంట్ పవర్ ఎన్ ఎక్స్ డిఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఐఎన్ అయితే దెన్ ఐఎన్ ఇస్ ఈక్వల్ టు సీకెంట్ పవర్ ఎన్ మైనస్ టూ ఆఫ్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్ బై ఎన్ మైనస్ వన్ ప్లస్ ఎన్ మైనస్ టూ బై ఎన్ మైనస్ వన్ ఇంటూ ఐఎన్ మైనస్ టూ. సో ఇది మీకు రిడక్షన్ ఫార్ములా. సేమ్ ఫస్ట్ స్టెప్ మాత్రం ఈ ప్రీవియస్ టాన్ కాట్ లాగే ఉంటుంది. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ సీకెంట్ పవర్ ఎన్ మైనస్ టూ ఎఫ్ ఎక్స్ ఇంటూ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ రాస్తాం. ఎందుకంటే ఇంటిగ్రల్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ డైరెక్ట్ గా ఫార్ములా ఉంది టాన్ ఎక్స్ మన దగ్గర, అందుకని ఇలా రాస్తాం. సో కాబట్టి ఇది అగైన్ సీకెంట్ పవర్ ఎన్ మైనస్ టూ ఆఫ్ ఎక్స్ అనేది యూ అనుకోండి, సీకెంట్ స్క్వేర్ ఎక్స్ వి అనుకోండి, ఇంటిగ్రల్ యూవి డిఎక్స్ ఫార్ములా అప్లై చేయాలి మనం. సో దట్ ఈస్ సీకెంట్ పవర్ ఎన్ మైనస్ టూ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ టాన్ ఎక్స్ అవుతుంది మైనస్ మళ్ళీ ఇంటిగ్రల్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ముందు చేశారు మళ్ళీ ఇక్కడ సీకెంట్ పవర్ ఎన్ మైనస్ టూ ఆఫ్ ఎక్స్ డెరివేటివ్ ఎన్ మైనస్ టూ ఇంటూ సీకెంట్ పవర్ ఎన్ మైనస్ త్రీ ఆఫ్ ఎక్స్ అంటే ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ వన్ అంటే ఎన్ మైనస్ టూ మైనస్ వన్ ఎన్ మైనస్ త్రీ వస్తుంది ఇంటూ డెరివేటివ్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్. ఇప్పుడు ఈ సీకెంట్ ఎక్స్ ఇక్కడ ఈ రెండు బేస్లు సేమ్ ఉన్నాయి కాబట్టి పవర్స్ యాడ్ చేసుకోండి. అంటే ఇది మళ్ళీ సీకెంట్ పవర్ ఎన్ మైనస్ టూ అవుతుంది, అలాగే టాన్ స్క్వేర్ ఎక్స్ వస్తుంది, టాన్ స్క్వేర్ ఎక్స్ మళ్ళీ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ మైనస్ వన్ రాయండి, ఈ ఎన్ మైనస్ టూ బయట రాసుకోండి. సో ఇది సీకెంట్ పవర్ ఎన్ మైనస్ టూ ఇంటూ టాన్ స్క్వేర్ ఎక్స్, టాన్ స్క్వేర్ ఎక్స్ మళ్ళీ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ మైనస్ వన్ రాయండి. అగైన్ ఇది మళ్ళీ టూ ఇంటిగ్రల్స్ అయిపోతుంది.
అంటే మైనస్ ఎన్ మైనస్ టూ ఇంటూ సీకెంట్ పవర్ ఎన్ ఎక్స్ డిఎక్స్ వస్తుంది, మళ్ళీ ప్లస్ ఎన్ మైనస్ టూ ఇంటూ సీకెంట్ పవర్ ఎన్ మైనస్ టూ వస్తుంది. ఇలా అంటే మైనస్ ఎన్ మైనస్ టూ ఇంటూ ఈ టూ టర్మ్స్ మల్టిప్లికేషన్ సీకెంట్ పవర్ ఎన్ ఎక్స్, అలాగే మైనస్ ఇంటూ ఇది ఈ లోపల మైనస్ ఉంది ప్లస్ ఎన్ మైనస్ టూ ఇంటూ సీకెంట్ పవర్ ఎన్ మైనస్ టూ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఇక మళ్ళీ ఈ వాల్యూ ఇది ఐఎన్ అవుతుంది, ఇదేమో ఐఎన్ మైనస్ టూ అవుతుంది. ఇప్పుడు ముందు ఐఎన్ రాసుకుంటే ఫైనల్ గా ఇక్కడ ఐఎన్ ఈ ఐఎన్ టర్మ్ లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళిపోతే అప్పుడు ఐఎన్ కామన్ తీసుకుంటే అందులో వన్ ప్లస్ ఎన్ మైనస్ టూ వస్తుంది. ఇది సీకెంట్ పవర్ ఎన్ మైనస్ టూ ఆఫ్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్ ప్లస్ ఎన్ మైనస్ టూ ఐ ఇంటూ ఐఎన్ మైనస్ టూ యాజ్ ఇట్ ఇస్ గా రాసుకోండి. ఇక సింప్లిఫికేషన్ వన్ ప్లస్ ఎన్ మైనస్ టూ అంటే ఇది ఎన్ మైనస్ వన్ అవుతుంది, అంటే ఐఎన్ ఇంటూ ఎన్ మైనస్ వన్. మనకు కావాల్సింది ఐఎన్ వాల్యూ కాబట్టి అప్పుడు ఇక్కడ మిగిలినటువంటి ఎన్ మైనస్ వన్ రైట్ సైడ్ తీసుకొస్తే డివైడ్ బై అవుతుంది అది, అంటే ఐఎన్ ఇస్ ఈక్వల్ టు సీకెంట్ పవర్ ఎన్ మైనస్ టూ ఆఫ్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్ బై ఎన్ మైనస్ వన్ ప్లస్ ఎన్ మైనస్ టూ బై ఎన్ మైనస్ వన్ ఇంటూ ఐఎన్ మైనస్ టూ వస్తుంది. ఇది సో ఇప్పుడు దీని మీద కూడా మన రిడక్షన్ ఫార్ములా సీకెంట్ పవర్ ఫోర్ ఎక్స్ లేదా సీకెంట్ పవర్ ఫైవ్ సీకెంట్ పవర్ సిక్స్ అడుగుతారు. సో ఈ ఫార్ములా కంపల్సరీగా అవసరం అవుతుంది, జాగ్రత్త చూసుకోండి. సీకెంట్ పవర్ ఎన్ మైనస్ టూ ఆఫ్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్ బై ఎన్ మైనస్ వన్ ప్లస్ ఎన్ మైనస్ టూ బై ఎన్ మైనస్ వన్ ఇంటూ ఐఎన్ మైనస్ టూ. అంటే ఒకసారి క్లౌడ్ ఇవ్వట్లేదు, దానివల్ల మళ్ళీ మనకు ప్రాబ్లం అవుతుంది, అందుకోసమే అది మైండ్లో ఫిక్స్ చేసుకోండి ఒక కాసేపు. రైట్, ఇప్పుడు దీని మీద ప్రాబ్లం ఏం అడుగుతున్నారో చూద్దాం ఒకసారి. ఇంటిగ్రల్ సీకెంట్ పవర్ ఫైవ్ ఎక్స్ డిఎక్స్ అడుగుతున్నారు, అంటే ఎన్ వాల్యూ ఫైవ్ పెట్టుకోవాలి, ఫైవ్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఐ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ పవర్ ఫైవ్ ఎక్స్ డిఎక్స్. సో ఇప్పుడు ఐఎన్ ఎక్స్ అంటే ఎలా ఉంటుంది మీకు? బై మిస్టేక్ ఇక్కడ సీకెంట్ ఎన్ఎక్స్ అని రాశారా, ఇది పవర్ ఎన్ ఉండాలి. సీకెంట్ పవర్ ఎన్ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఫార్ములా మనకి. ఇప్పుడు దాని ప్రకారం ఎన్ వాల్యూ ఫైవ్ సబ్స్టిట్యూట్ చేసుకోండి ఇందులో, అంటే ఇది సీకెంట్ క్యూబ్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్ బై ఫోర్ అవుతుంది ప్లస్ ఫైవ్ మైనస్ టూ త్రీ బై ఫోర్ ఇంటూ ఐ త్రీ అవుతుంది. ఒకసారి అక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోండి ఆ వాల్యూస్. ఎగైన్ మళ్ళీ ఐ త్రీకి అదే ఫార్ములా వాడాలి మళ్ళీ. సో ఐ త్రీ అంటే నెక్స్ట్ ఏం వస్తుందంటే మనకి సీకెంట్ పవర్ ఫోర్ ఎక్స్ సీకెంట్ పవర్ ఐ త్రీకి వచ్చేటప్పటికి సీకెంట్ ఎక్సే వస్తుంది, సీకెంట్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్ బై టూ వస్తుంది. చూసుకోండి జాగ్రత్త. ప్లస్ ఇక్కడ ఎన్ మైనస్ టూ బై ఎన్ మైనస్ వన్ కాబట్టి త్రీ మైనస్ టూ బై త్రీ మైనస్ వన్ అంటే వన్ బై టూ ఇంటూ ఐ వన్ వస్తుంది. ఇప్పుడు ఇది మల్టిప్లై చేసుకుంటూ త్రీ బై ఎయిట్ ఇంటూ సీకెంట్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్, అలాగే ప్లస్ త్రీ బై ఎయిట్ ఇంటూ ఐ వన్. ఐ వన్ అంటే మళ్ళీ ఇంటిగ్రల్ సీకెంట్ ఎక్స్ అవుతుంది. ఇంటిగ్రల్ సీకెంట్ ఎక్స్ అంటే వాట్ ఇస్ ఇంటిగ్రల్ సీకెంట్ ఎక్స్? లాగ్ మోడ్ టాన్ ఆఫ్ పై బై 4 ప్లస్ ఎక్స్. ఓకే, అది రాసుకోవచ్చు, లేదా లాగ్ మోడ్ సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ అది కూడా రాసుకోవచ్చు. సో ఇంటిగ్రల్ సీకెంట్ ఎక్స్ రాశారు, దట్ ఇస్ లాగ్ మోడ్ సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ ప్లస్ సి. సో ఇది ఇంటిగ్రల్ సీకెంట్ పవర్ ఫైవ్ ఎక్స్ డిఎక్స్ ఇంటిగ్రేషన్ రిడక్షన్ ఫార్ములా ప్రకారమే చేసాం మనం. నెక్స్ట్ అదేవిధంగా మరి లాస్ట్ ఫార్ములా కొసీకెంట్ పవర్. సో ఈ మధ్యగా ఇంతకుముందు ఎప్పుడు కూడా మనకి సైన్ లేదా కాసు లేదా ట్యాన్లో ఇచ్చేవాడరా, రీసెంట్గా సీకెంట్ కొసీకెంట్లో బాగా ఇస్తున్నాడు, సీకెంట్ పవర్ ఎన్ ఎక్స్ డిఎక్స్ లేదా కొసికెంట్ పవర్ ఎన్ ఎక్స్ డిఎక్స్ ప్రాబ్లం ఇస్తాడు, అలాగే హెన్స్ ఎవాల్యుయేట్ అని ఈ ప్రాబ్లం కూడా ఇస్తాడు రిడక్షన్ ఫార్ములాతో పాటుగా. సో కాబట్టి కంపల్సరీగా మనకు చాలా ఎలక్ట్రిక్ ఉండాలి. సో ప్రొసీజర్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనకి, అంటే ఇంటిగ్రల్ సీకెంట్ పవర్ ఎన్ ఎక్స్ డిఎక్స్ ఎలా చేసామో ఇంటిగ్రల్ కొసికెంట్ పవర్ ఎన్ ఎక్స్ డిఎక్స్ కూడా అలాగే ఉంటుంది మనకి, సేమ్ ప్రాబ్లం. చూసుకోండి ఎన్ మైనస్ టూ బై ఎన్ మైనస్ వన్ ఇంటూ ఐఎన్ మైనస్ టూనే వస్తుంది, ఇక్కడ మైనస్ వచ్చింది. సీకెంట్లో వచ్చేటప్పటికి ప్లస్ ఏ ఉంటుంది, ప్లస్ సీకెంట్ పవర్ ఎన్ మైనస్ టూ ఆఫ్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్ బై ఎన్ మైనస్ వన్ వస్తుంది, ఇక్కడ
మైనస్ కోసెకెంట్ పవర్ ఎన్ మైనస్ టూ ఆఫ్ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్ బై ఎన్ మైనస్ వన్. ఈ సెకండ్ టర్మ్ ఫిక్స్డ్ ఎన్ మైనస్ టూ బై ఎన్ మైనస్ వన్ ఇంటూ ఐ ఎన్ మైనస్ టూనే ఉంటుంది. రైట్, మరొకసారి ఇది కూడా కంప్లీట్ చేద్దాం చూడండి. సో ఇంటెగ్రల్ కోసెకెంట్ పవర్ ఎన్ ఎక్స్ డిఎక్స్ అన్నాడు, అంటే దిస్ కెన్ బి రిటన్ యాజ్ కోసెకెంట్ పవర్ ఎన్ మైనస్ టూ ఇంటూ కోసెకెంట్ స్క్వేర్ ఎక్స్ రాయొచ్చు మనం. అగైన్ కోసెకెంట్ పవర్ ఎన్ మైనస్ టూ ఆఫ్ ఎక్స్ ని యుగా ట్రీట్ చేయండి, ఇంటెగ్రల్ కోసెకెంట్స్ అది కోసెకెంట్ స్క్వేర్ ఎక్స్ ని విగా ట్రీట్ చేయండి. సో అప్పుడు ఫార్ములా మళ్ళీ అంటే వి యొక్క ఇంటెగ్రల్ అంటే కోసెకెంట్ స్క్వేర్ ఎక్స్ యొక్క ఇంటెగ్రల్ రాయాలి. వాట్ ఈస్ ఇంటెగ్రల్ ఆఫ్ కోసెకెంట్ స్క్వేర్ ఎక్స్? మైనస్ కాట్ ఎక్స్. మైనస్ కాట్ ఎక్స్, అందుకనే మీకు అక్కడ ప్రాబ్లమ్ లో మైనస్ కోసెకెంట్ పవర్ ఎన్ మైనస్ టూ ఇంటూ కాట్ ఎక్స్ వచ్చింది. అదే ఇంతకుముందు ప్రాబ్లమ్ లో ఇక్కడ ఇంటిగ్రల్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఉంది, ఇంటిగ్రల్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ అంటే డైరెక్ట్ గా టాన్ ఎక్స్ వచ్చింది, దాని వల్ల మైనస్ వచ్చింది, అంతే తేడా, మిగతా అంతా ప్రాబ్లమ్ సేమ్ టు సేమ్. రైట్, సో ఆ ప్రాపర్టీ అప్లై చేసుకోండి. ఇప్పుడు ఇలా ఇంతకుముందు ప్రాబ్లమ్ లో ఏమో డైరెక్ట్ చేశారు, మళ్ళీ ఇక్కడికి ఏమో ఈ స్టెప్ వేశారు చూడండి. సో ఇంటిగ్రల్ కోసెకెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. సో అన్నిటికీ ఇలాంటి స్టెప్ వేసుకుంటే మీకు మిస్టేక్ పోకుండా ఉంటుంది, మిస్టేక్స్ రావు. ఈ స్టెప్ అన్ని ప్రాబ్లమ్స్లోనూ వేసుకోండి, ఫస్ట్ స్టెప్ అది కరెక్ట్గా వేస్తే చాలు, మిస్టేక్స్ లేకుండా ప్రాబ్లం కరెక్ట్గా వస్తుంది మీకు. రైట్, ఇప్పుడు ఇంటిగ్రల్ కోసెకెంట్ స్క్వేర్ ఎక్స్ మైనస్ కాట్ ఎక్స్ రాస్తాము. ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు ఉండలేదు, పెట్టాలి మీరు, ఈజ్ ఈక్వల్ టు పెట్టలేదు, ఇక్కడ ఇక్కడ పెట్టారు మనం. సో అప్పుడు ఇంటిగ్రల్ కోసెకెంట్ స్క్వేర్ ఎక్స్ అంటే మైనస్ కాట్ ఎక్స్ మనకి ఆ మైనస్ ముందుకు పంపించారు, అలాగే ఇక్కడ మైనస్కి మైనస్ యాజ్ ఇట్ ఈస్గా రాసుకోండి. ఇది దీని డెరివేటివ్ ఎన్ మైనస్ టూ ఇంటూ కోసెకెంట్ పవర్ ఎన్ మైనస్ త్రీ ఆఫ్ ఎక్స్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ కోసెకెంట్ ఎక్స్ మళ్ళీ మైనస్ కోసెకెంట్ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్. మళ్ళీ ఇంటిగ్రల్ కోసెకెంట్ స్క్వేర్ ఎక్స్ అంటే మైనస్ కాట్ ఎక్స్, అవన్నీ రాయాలి మనం. చూడండి దీని డెరివేటివ్ కోసెకెంట్ పవర్ ఎన్ మైనస్ త్రీ అంటే ఎన్ మైనస్ టూ మైనస్ వన్ వస్తుంది, ఎన్ మైనస్ త్రీ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ కోసెకెంట్ ఎక్స్ అంటే మైనస్ కోసెకెంట్ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్, ఇంటిగ్రల్ కోసెకెంట్ స్క్వేర్ ఎక్స్ అంటే మైనస్ కాట్ ఎక్స్ వస్తుంది. ఆ మైనస్ ని ఇది ఇక్కడ ఈ మైనస్ ని ప్లస్ చేసి రాసేసా డైరెక్ట్ గా, ఇక్కడ అంత డైరెక్ట్ అవసరం లేదు, స్టెప్ రాసుకొని నెక్స్ట్ స్టెప్ లో మీరు ఆ ప్లస్ రాసుకోవచ్చు. రైట్, ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయండి. ఇక్కడ కాట్ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్ కాట్ స్క్వేర్ ఎక్స్, ఈ కోసెకెంట్ ఎక్స్ ని ఇందులో క్లబ్ చేసేయండి, అప్పుడు ఇది కోసెకెంట్ పవర్ ఎన్ మైనస్ టూ అవుతుంది. మళ్ళీ ఈ మైనస్ ముందుకు వచ్చేసేటప్పటికి మైనస్ వస్తుంది, మళ్ళీ ఈ మైనస్ ముందుకు వచ్చి మైనస్ ఆఫ్ ఎన్ మైనస్ టూ, ఈ మైనస్ ముందు రాయలేదు, మళ్ళీ ఈ మైనస్ ముందు రాసి ఎన్ మైనస్ టూ ఇంటూ ఇంటిగ్రల్ కోసెకెంట్ పవర్ ఎన్ మైనస్ టూ ఆఫ్ ఎక్స్ ఇంటూ కాట్ స్క్వేర్ ఎక్స్. మళ్ళీ కాట్ స్క్వేర్ ఎక్స్ ని కోసెకెంట్ స్క్వేర్ ఎక్స్ మైనస్ వన్ రాసుకోవచ్చు, సేమ్ ఇంత ముందులాగా టాన్ స్క్వేర్ ఎక్స్ ని సీకెంట్ స్క్వేర్ ఎక్స్ మైనస్ వన్ ఎలా రాసామో అదే ప్రొసీజర్. కాట్ స్క్వేర్ ఎక్స్ అంటే కోసెకెంట్ స్క్వేర్ ఎక్స్ మైనస్, ఇది మైనస్ నే ముందుకు తెచ్చేసారు. మళ్ళీ ఇవి టూ టర్మ్స్ కాబట్టి టూ ఇంటిగ్రల్స్ గా స్ప్లిట్ చేయండి, బయట ఉన్నటువంటి మైనస్ ఎన్ మైనస్ టూతో మల్టిప్లై చేసుకుంటూ చూడండి. ఇక్కడ ఇది కోసెకెంట్ పవర్ ఎన్ మైనస్ టూ ఇంటూ కోసెకెంట్ స్క్వేర్ అంటే ఇది కోసెకెంట్ పవర్ ఎన్ ఎక్స్ వస్తుంది, ముందు ఎన్ మైనస్ టూ ఉంటుంది. నెక్స్ట్ ఈ మైనస్ ఎన్ మైనస్ టూ ఇక్కడ ఒక మైనస్ ఉంది, మళ్ళీ ప్లస్ ఎన్ మైనస్ టూ ఇంటూ ఇంటిగ్రల్ కోసెకెంట్ పవర్ ఎన్ మైనస్ టూ ఆఫ్ ఎక్స్ ఇంటూ వన్ డిఎక్స్ వస్తుంది. అలా సో అప్పుడు మనకిది ఫస్ట్ది ఏమో ఇది ఐఎన్ అవుతుంది, ఇదేమో ఐఎన్ మైనస్ టూ అవుతుంది. మళ్ళీ ఇలా రాసుకుంటే సరిపోదు, మనకు ఐఎన్ వాల్యూ కావాలి. ఇది చూడండి ఇక్కడ ప్రతి స్టెప్ ఇలా ఐఎన్ ముందు రాసుకుంటే బాగుంటుంది. ఈ ఎన్ మైనస్ టూ టర్మ్ తీసుకెళ్తే ప్లస్ అవుతుంది, అప్పుడు ప్లస్ ఆఫ్ ఎన్ మైనస్ టూ ఇంటూ ఐఎన్, అగైన్ ఐఎన్ కామన్ తీస్తే అప్పుడు వన్ ప్లస్ ఎన్ మైనస్ టూ వస్తుంది, ఇజ్ ఈక్వల్ టు మైనస్ కోసెకెంట్ పవర్ ఎన్ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్ ప్లస్ ఎన్ మైనస్ టూ ఐఎన్ మైనస్ టూ. మనకు కావాల్సింది ఐఎన్ వాల్యూ కాబట్టి ఇక్కడ వన్ ప్లస్ ఎన్ మైనస్ టూ అంటే ఎన్ మైనస్ వన్ ఉంటుంది. ఈ ఎన్ మైనస్ వన్ లెఫ్ట్ సైడ్ మల్టిప్లై ఉంటుంది కాబట్టి రైట్ సైడ్ తీసుకొస్తే డివైడెడ్ బై అవుతుంది. సో ఐఎన్ ఇజ్ ఈక్వల్ టు కోసెకెంట్ పవర్ ఎన్ మైనస్ టూ ఆఫ్ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్ డివైడెడ్ బై ఎన్ మైనస్ వన్ ప్లస్ ఎన్ మైనస్ టూ బై ఎన్ మైనస్ వన్ ఇంటూ ఐఎన్ మైనస్ టూ. సో దిస్ ఈస్ రిడక్షన్ ఫార్ములా ఆఫ్ కోసెకెంట్ పవర్ ఎన్ ఎక్స్ డిఎక్స్. మరి దీని మీద కూడా ఒక ప్రాబ్లం చూసేస్తే ఆ రిడక్షన్ ఫార్ములా మొత్తం మనకి కంప్లీట్ అయిపోయినట్లే.
రైట్ అది ఒకసారి చూద్దాం ప్రాబ్లం ఒకసారి చూడండి ఒక 2 మినిట్స్ లో అయిపో క్లాస్ క్లోజ్ చేద్దాం ఇంటెగ్రల్ కొసెకండ్ పవర్ 5x dx సో ఎన్ వాల్యూ 5 రాశారు సో రిడక్షన్ ఫార్ములా ఇంటెగ్రల్ కొసెకండ్ పవర్ అన్ ఎక్స్ డిఎక్స్ అవుతుంది ఎన్ వాల్యూ 5 రాసుకుంటే మైనస్ కొసెకండ్ క్యూబ్ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్ బై 4 ప్లస్ 3/4 ఇంటూ i3 అవుతుంది ఇలా మళ్ళీ i3 వాల్యూ రావాలి అంటే ఇందులో మళ్ళీ ఎన్ ప్లేస్ లో 3 పెట్టుకోవాలి అంటే మైనస్ cosecant x into cot x by 2 into 1 by 2 into i1 వస్తుంది ఎట్లా అంటే నెక్స్ట్ స్టెప్ లో రాసుకోవచ్చు లేదా ఇక్కడ స్పేస్ ఉందని చెప్పేసి ఇక్కడ రాశారులే ఇది మైనస్ cosecant x into cot x by 2 plus 1 by 2 into i1 ఇప్పుడు 3/4 లోపలకి మల్టిప్లై చేస్తే దిస్ ఇస్ మైనస్ 3/8 cosecant x cot x అలాగే ప్లస్ 3/8 ఇంటూ i1 i1 అంటే ఇంటిగ్రల్ కోసెకెంట్ ఎక్స్ మళ్ళీ అగైన్ ఇంటిగ్రల్ కోసెకెంట్ ఎక్స్ అంటే లాగ్ మోడ్ కోసెకెంట్ ఎక్స్ మైనస్ కాట్ ఎక్స్ కాట్ ఎక్స్ ప్లస్ సి అవుతుంది సో ఇంటిగ్రేషన్ అయిపోద్ది కాబట్టి అప్పుడు ప్లస్ సి చివర్లో రాసుకుంటాం లాగ్ మోడ్ కోసెకెంట్ ఎక్స్ మైనస్ కాట్ ఎక్స్ ప్లస్ సో ఇవిరా మీకు ఆ రిడక్షన్ ఫార్ములాలు సో ఈ రిడక్షన్ ఫార్ములాలు మొత్తం కంపల్సరీగా మీరు వర్క్ చేసుకోవాలి ఈ రోజు వీలైతే ప్రాక్టీస్ చేసుకోండి ఇంకా ఉన్నవి కానీ అది అంత ఇంపార్టెంట్ కాదు ఆ రిడక్షన్ ఫార్ములాలు ఇక్కడ చేయలేదు కానీ దాని ఆ రిడక్షన్ ఫార్ములా వాడు